హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయాంగ్స్ మామ్స్ ఆల్ ఇన్ వన్. ఇప్పుడు మీకు చూపించే రెసిపీ పాలకూర బీట్రూట్ ఫ్రై. ఇది ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. బీట్రూట్ ఒక కప్పు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పాలకూర 2 కట్టలు ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. కరివేపాకు 3 రెమ్మలు, అలాగే వెల్లుల్లి 1-4 ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. జీరా 1/2 టీ స్పూన్, అలాగే ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి అయిన తర్వాత మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే మనం కట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అనగానే ఎక్కువ నూనె వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటారు. నేను 1-2 స్పూన్లు నూనె వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా బీట్రూట్ ముక్కలు కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. బీట్రూట్ అనేది తొందరగా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వీటిని మగ్గించుకుందాము. ఇలా 2-3 మినిట్స్ ఇవి దీంట్లో మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు వాటర్. దీనికి ఫ్రై అనగానే ఎక్కువ నూనె వేసి ఫ్రై చేసేస్తూ ఉంటారు. ఇలా కొద్దిగా నూనె వేసుకొని ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు దీన్ని మరో 5 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాము. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయాయి. మనం వాటర్ ఇంకిన తర్వాత మనం కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఈ పాలకూర వేసిన తర్వాత 1-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు ఎక్కువగా ఉడికించుకోకూడదు. మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకుందాము. మూత పెడితే ఆకుకూరలు కలర్ చేంజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ ఫ్రై అవుతుండగానే మనము పసుపు కారం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలాగా. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ధనియా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని. కలుపుకొని మనము 1 నిమిషం ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం అయింది. వీటిని ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. నువ్వులతో గార్నిష్ చేసుకున్న బీట్రూట్ పాలకూర ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.